మద్యం అక్రమ రవాణాని అరికడతామని విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం ఎస్ఐ డి సతీష్ తెలిపారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ సబ్బవరం మండలం బంగారుపాలెం గ్రామం సమీపంలో నలుగురు యువకులు సుమారు 20 కేజీల గంజాయిని 2 బైకులపై తరలిస్తుండగా వారిని వెంబడించగా 2 బైకులు మరియు సుమారు 40,000 విలువ చేసే గంజాయి కూడా వదిలి పారిపోయారని తెలిపారు. అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తామని తెలిపారు. సబ్బవరం పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. నిన్న ఉదయం ఎస్ఐ నేను ఒక కానిస్టేబుల్ అలాగే మా శాండల్ మొబైల్ మాకు వచ్చిన సమాచారం మేరకు గ్రామ సందర్శన చేస్తుంటే బంగారంపాలెం దగ్గరలో మా యొక్క పోలీస్ జీప్ని శాండల్ మొబైల్ జీప్ని కూడా చూసి ఒక 4 వ్యక్తులు 2 బళ్ళ మీద వారి మధ్య గొడవలో గంజాయి మోటార్ పట్టుకొని రివర్స్ వెనకలో వెనక పడి వేరే భువనేశ్వర స్వామి ఆలయం వైపు ఒక గెట వద్ద వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడికి దారి ఎప్పుడైతే లేకపోయేసరికి పళ్ళు గంజాయిని అక్కడ వదిలి ఆ 4 ముద్దాయిలు పారిపోయినారు. ఆ గంజాయిని మేము మధ్యవర్తుల సమక్షంలో గంజాయిని ఒక మోటార్ సైకిల్ ఒక స్కూటీ అలాగే వసపరుచుకొని స్టేషన్కి తీసుకొచ్చి కేసు అనేది నమోదు చేయడం జరిగింది. ఈ గంజాయి విలువ సుమారు 20 కేజీలు 40,000 రూపాయలు విలువ చేస్తుందండి. ఈ గంజాయి అనేది ఎక్కువగా అక్రమ రవాణా గంజాయి కలిగి ఉండటం కానీ అక్రమ రవాణా చేయడం కానీ ఇవన్నీ కూడా చట్టపరంగా నిషిద్ధం. ఏంటంటే గంజాయి వల్ల ఎక్కువ మంది యూత్ గంజాయి త్రాగటం వల్ల అది ఒక డ్రగ్ నార్కోటిక్ డ్రగ్స్ కాబట్టి వాటిని తాగటం వల్ల యువత చెడిపోతారు. అలాగే అదేవిధంగా దానివల్ల సమాజం కూడా పెడదారి పెట్టే అవకాశం ఉంది. కాబట్టి గంజాయిని నిర్మూలించడానికి మా సాయశక్తుల మా ఉద్యోగం మేము కంపల్సరీ పట్టుబందీగా చేస్తాం.